టిఆర్ఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని రకాల ప్రభుత్వ పోటీ పరీక్షలకు నిష్ణాతులైన హైదరాబాద్ ఫ్యాకల్టీచే గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఏ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ అవగాహన సదస్సును స్థానిక అనూ బాలాజీ గార్డెన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని విజ్ఞాన భారతి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఉచిత శిక్షణ ప్రతిరోజు తరగతులు టెస్టులు నిర్వహించారు. ఆప్షన్ 1 ఇది, ఆప్షన్ 2 ఇది, ఆప్షన్ 3 ఇది అన్న క్లారిటీ మీకు ఉండాలి. పక్కన నా ఫ్రెండ్ తో డిస్కస్ చేయండి, పెద్దవాళ్ళతో మాట్లాడండి, మీ టీచర్స్ సలహాలు సూచనలు తీసుకోండి, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళతో మాట్లాడండి. కానీ అంతిమ నిర్ణయం మాత్రం మీదే అన్న విషయం మాత్రం దయచేసి మర్చిపోకూడదు. కాబట్టి మీ మీద ఆధారపడి ఉంటుంది మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారో అన్నది. సెలెక్ట్ చేసుకోకుండా మా ఫ్రీ కోచింగ్ పెట్టారు కాబట్టి మేము వచ్చి అటెండ్ అవుతాము, అటెండ్ అయిన తర్వాత ఆలోచిద్దాము ఎన్ని నోటిఫికేషన్ పడితే దాన్ని బట్టి ప్రాబిలిటీ తీసుకొని ఇన్ని వేలకు ఇంతమంది అప్లై చేసుకుంటారు కానీ కాబట్టి ఇంతమందిలో మాకు ఒకటి మాత్రం రాకుండా పోతుందా అన్న అప్రోచ్తో పోతే మాత్రం మనం ఎక్కడికి కూడా చేరుకోము. ఆ గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, 4 అయినా, మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా నేను రాస్తున్నాను అంటే ఖచ్చితంగా ఎంటైర్ ఎగ్జామ్ ప్రాసెస్ పూర్తయిన లోపల నేను కూడా పర్సనాలిటీ టెస్ట్ అటెండ్ అవుతాను, ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను, నేను కూడా మంచి మార్కులతో ర్యాంక్ సంపాదిస్తాను అనుకుంటే మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. తప్ప మనము విధి వదిలేసి, మీ లక్కలు వదిలేసి, మీ ఫ్రెండ్ వదిలేసి, కోచింగ్ సెంటర్ వదిలేస్తే మాత్రం ఇక్కడ చేరుకునే అవకాశం లేదు. నేను ఎక్కువ మంది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, 20 నుంచి 30 మధ్యలో వయస్కులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మీ అందరి ఆరోగ్యం బాగుంటుంది. కానీ నేను మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటేనే మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది, మెంటల్ ఫిట్నెస్ ఉంటేనే ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఇది కేవలం పోలీసుకు సంబంధించిన వాళ్ళు మాత్రమే రన్నింగ్ కోసమనో లేకపోతే చెస్ట్ సైజ్ కోసమనో ఇంకా మిగతా వాటి కోసమనో వారు ఫిజికల్గా ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయాలి, మిగతా వాళ్ళు అవసరం లేదు అనుకుంటే చాలా పొరపాటు. మీరు 10 గంటలు చదవాలన్నా మార్నింగ్ అయినా సాయంత్రం అయినా మీకు వీలైనప్పుడు ఖచ్చితంగా అరగంటనో 45 నిమిషాలో గంటనో మీ ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా ఆలోచన చేస్తేనే, దాని మీద కూడా దృష్టి పెడితేనే మాత్రమే మనము ఈ ఎగ్జామ్ ప్రాసెస్ని బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సందర్భంలో. ఇప్పటి నుంచి మొదలవుతున్న మీ ప్రయాణం ఇది సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది, ఆ ప్రాసెస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి చారిటబుల్ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు మీరు దృష్టి పెట్టాల్సిన అంశాలు ఖచ్చితంగా కొన్ని ఉన్నాయి. చాలా మంది ఎగ్జామ్ సీజన్ వచ్చింది అంటే మనల్ని ఇబ్బంది పెట్టే అంశం ఏంటి అంటే నోటిఫికేషన్స్ అంటే కూడా అఫీషియల్ స్టేట్మెంట్స్ అంటే కూడా రూమర్స్ ఎక్కువగా వింటూ ఉంటాం మనం, వాటి మీద ఎక్కువ దృష్టి పెడతా ఉంటాం. ఇట్లా అయిందట, అట్లా అయిందట, వాట్సాప్లో ఫార్వర్డ్ వచ్చిందట, పలానా ఆయన మాట్లాడట అని చెప్పేసి దయచేసి టీఎస్పీఎస్సీ కానీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ఇతర రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ మాట్లాడే మాటలు వారు ఇచ్చే ప్రెస్ స్టేట్మెంట్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మీరు సన్నద్ధులు అవ్వాలి తప్ప మిగతా వాటి అన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 24 గంటలు ఉంటే మీరు 10 గంటలు 12 గంటలు చదవాలని ప్రయత్నం చేస్తే రూమర్స్ మీద 7 గంటలు 8 గంటలు వెచ్చిస్తాం, చదువుకోలేదు 3-4 గంటలు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి రూమర్స్ మీద టైం వేస్ట్ చేసే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు ఎవరు కూడా. అండ్ ఇందాక మా ముందర మాట్లాడిన వర్తలు కూడా మీ అందరు కూడా చెప్పడం జరిగింది, ఏ ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారు, గ్రూప్ 1, 2, 4 ఏది అన్నది మీకు క్లారిటీ ఉండాలి, ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్దామనుకుంటున్నారు అని. కొన్ని సబ్జెక్ట్స్ ఖచ్చితంగా కామన్గా ఉంటాయి, ఇంగ్లీష్ కానివ్వండి, యాప్టిట్యూడ్ కానివ్వండి, బేసిక్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, లాజికల్ రీజనింగ్ కానివ్వండి, కాంప్రహెన్షన్ కానివ్వండి, కొన్ని కామన్గా ఉన్నాయి, జనరల్ నాలెడ్జ్ కానీ కరెంట్ అఫైర్స్ కూడా కామన్గా ఉంటుంది.
వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు, వేరే వాళ్ళు మిమ్మల్ని అందరూ ఎక్కించే అవకాశం అంతకంటే కూడా లేదు. డాడీ గారు, ఎమ్మెల్సీ గారు, ఈ మన విద్యార్థులకు మన ఇన్స్టిట్యూషన్స్ తరపు నుంచి మనం చేస్తున్న సేవ అనేది అందరికీ చేరాలని, అందరూ మన మహబూబాబాద్ వెనుకబడిన జిల్లా కాబట్టి అందరికీ ఉచితంగా రావాలని, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తరపు నుంచి మనకు ఇన్ఫ్రా ఉంది కాబట్టి మనం ఫ్రీగా అది కోచింగ్ ఇవ్వగలుగుతాం అని చెప్పి నేను ఈ సంకల్పం చేయడానికి. వసతి భోజనం వసతి కూడా అది ఇంకా కంటెంప్లేట్ చేయడం జరుగుతుందండి, దానికి తగ్గట్టు మేము కూడా ఆలోచించి ఏమైనా అప్డేట్ ఉంటే మీకు ఇవ్వడం. విద్యార్థులకు గ్రూప్స్ నోటిఫికేషన్స్ 91,000 జాబులు రావడమే కాకుండా మన మహబూబాబాద్ జిల్లాకి 1700 జాబులు శాంక్షన్ కావడం, దానివల్ల ప్రతి ఒక్క విద్యార్థికి హైదరాబాదు స్థాయి కోచింగ్ని ప్రొవైడ్ చేయడానికి ఫ్రీగా ఉచితంగా లా ఎక్సలెన్స్ అనే ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఈ ఫ్రీ కోచింగ్ని మనం డిఆర్ఆర్ చారిటబుల్ ఫౌండేషన్స్ తరఫున చేయడం జరుగుతుంది. దీనికి అవగాహన సదస్సుగా అంటే మనం ఏం చేయబోతున్నాం, ఎలా కోచింగ్ ఇవ్వబోతున్నాం అనే దాని మీద విద్యార్థులకు ఒక అవగాహన ప్రొవైడ్ చేయడానికి ఈరోజు ఈ సదస్సును ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో విద్యార్థులకు 6వ తేదీన ఇప్పటివరకు ఉచిత రిజిస్ట్రేషన్ జరిగిన విద్యార్థులు రేపు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది మా సైడ్ నుంచి వెళ్ళినప్పుడు ఇంకొక 1-2 డేస్ ఉంది. రేపు చేసుకున్నాక 6వ తారీఖు రోజు స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. విద్యార్థుల్లో సీరియస్ ఉన్న వాళ్ళను ఒక 250 నుంచి 300 మంది విద్యార్థుల్ని మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు డైలీ 6 నుంచి 8 గంటల వరకు కోచింగ్, ఎవ్రీడే టెస్ట్, వీకెండ్ రోజు గ్రాండ్ టెస్ట్ పెట్టి 3 నెలల్లో అన్ని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్లకు ఎవరికి తగ్గట్టు వాళ్ళ విధంగా సెక్షన్స్గా డివైడ్ చేసిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఆ పద్ధతిని టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ న్యూస్ మన మహబూబాబాద్ ప్రజలందరికీ చేరువేయాలని మేము మీడియా వారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏ ఉద్దేశం ఉంటాయన్నది కూడా మీరందరూ కూడా చూస్తుంటారు. ప్రముఖంగా పోలీస్ శాఖలో ఉన్నాయి, విద్యాశాఖలో ఉన్నాయి, మెడికల్ అండ్ హెల్త్లో మనం చూడటం జరిగింది. వాటన్నింటితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా పెద్ద ఎత్తున ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా కోరేది, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గొప్ప అవకాశం ఇది. ఇప్పుడు ఏ రకంగా మీరు సన్నద్ధులు అవుతారు, ఏ రకంగా మిమ్మల్ని మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకునే విధంగా తయారు చేసుకుంటారు అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 13 బ్యాచ్ అంటాం మరి యోగేష్, ఇప్పుడు 2018 బ్యాచ్ యశ్వంత్ రావు కూడా ఐసీఎల్ఎస్ నుంచి